షాలోమ్ ఫ్రెండ్స్, నాతో పాటు ఈరోజు చర్చలో పాల్గొనడానికి జాన్ కొయ్యా గారు ఉన్నారు, బ్రదర్ హనీ జాన్సన్ గారు ఉన్నారు, బ్రదర్ టిఎస్ కుమార్ గారు ఉన్నారు, బ్రదర్ సాంశివరావు గారు ఉన్నారు. బ్రదర్స్, అందరు వాయిస్ క్లియర్ ఉంది కదా? క్లియర్ ఉంది, క్లియర్ ఉందండి. ఓకే బ్రదర్, నేరుగా సబ్జెక్ట్లకు వెళ్ళిపోదాము. ఓకే, నేరుగా సబ్జెక్ట్లకు వెళ్ళిపోదాము. నేను ఎందుకు మిమ్మల్ని అందరినీ లైన్లోకి రమ్మన్నానంటే, ఒక 4-5 రోజుల నుంచి మన సైకో డాక్టర్ గారు ఉన్నారు కదా, ధర్మ మార్గం భాస్కర్ రాజు గారు, పాపం ఈ మధ్య తేడా చేసింది అనుకుంటా మనిషికి, చాలా డిస్టర్బ్ అయి ఉన్నాడు. అసలు ఏం మాట్లాడుతున్నాడు, అసలు ఈ సమయంలో చేయకూడని వీడియోస్ చేస్తున్నాడు. ఈ సమయంలో ఏంటి, అందరూ మత సామరస్యం పాటించి ఏకతాటి పైకి వచ్చి దేశం కోసము ప్రజల కోసము కష్టపడాల్సిన సమయంలో ఒక డాక్టర్ అయి ఉండి సిగ్గు లేకుండా క్రైస్తవ్యంపై బురద జల్లటానికి రోజు ఒక వీడియో పెట్టుకుంటూ వస్తున్నాడు. అవును అవును, మొదటి రోజేమో ఇటువైపు క్రైస్తవులు మాట్లాడిన వీడియోలు తీసుకుని చూసారా, కరోనా వీళ్ళ దేవుడే తీసుకొచ్చాడు, ఉగ్రత గుమ్మడి బెదిరిస్తూ వీడియోస్ చేశాడు. రెండో రోజేమో ఇంకొక చిల్లర సంస్థలు ఉన్నాయి కదా, ఆ సంస్థ నుంచి ఒకటి పట్టుకొచ్చాడు. మూడో రోజు మళ్ళీ ఇంకొక చిల్లర సంస్థ నుంచి ఇంకొకటి పట్టుకొచ్చాడు. మళ్ళీ 4 రోజు ఇంకొకటి పట్టుకొచ్చాడు. ఈ సమయంలో అసలు ఇలా మాట్లాడటం ఎంతవరకు సబబు అనుకుంటున్నారు మీరు? అంటే మనం చేయలేకనా, లేకపోతే మీరు వీడియోస్ చేయలేకనా కోరుకున్నారు, లేకపోతే కౌంటర్ పెట్టలేక కోరుకున్నారా, లేకపోతే అసలు ఎందుకు మీరు మౌనంగా ఉన్నారు ఈ సమయంలో వీళ్ళు ఇలా వీడియోస్ చేసుకుంటూ వెళ్తుంటే? కష్టకాలంలో బ్రదర్, నేనైతే ఏమంటానంటే కష్టకాలంలో ఈ దేశానికి ఒక ఓదార్పు కావాలి, మనం అందరం కలిసికట్టుగా పనిచేయాలి, కుల మత వేరుభావాలు లేకుండా అందరు కలిసి కరోనాతో ఫైట్ చేసే సమయం ఇది యాక్చువల్లీ. కానీ వారు మాత్రం కంటిన్యూగా క్రైస్తవం మీద కంటిన్యూగా ఈ సమయంలో కూడా బురద జల్లడం అనేది కంటిన్యూగా చేస్తూనే ఉన్నారు. పైగా ఈ విజయ్ కుమార్ గారు చేసిన వీడియోకి వాళ్ళు ఫుల్ గా కౌంటర్ అంటూ అటుపక్క నుంచి స్టార్ట్ చేసి ఇంకా ఎవరు దొరుకుతారని ఆలోచిస్తూ వాళ్ళు ముందుకు వచ్చి, మరి భాస్కర్ రాజు గారు అయితే బీపీ ఫుల్ గా ఈ మధ్య ఎక్కువగా బీపీ ట్యాబ్లెట్లు వాడట్లేదేమో, ఆయన కంటిన్యూగా బీపీ బాగా రేస్ చేసుకుంటున్నారు బ్రదర్. అది బ్రదర్ హానీ జాన్సన్ గారు, మీరేమనుకుంటున్నారు ఎందుకు భాస్కర్ రాజు గారు ఇలా అపరిపక్వంగా ప్రవర్తిస్తున్నారు, వివరించగలరా? అసలు మీకు ఏమనిపిస్తుంది భాస్కర్ రాజు గారి మనస్తత్వం చూస్తుంటే? హలో హనీ జాన్సన్ గారు, ఒక్క నిమిషం అండి. ఓకే, హనీ జాన్సన్ గారు లైన్ లోకి వచ్చేలోపు టిఎస్ కుమార్ గారు, సేమ్ ప్రశ్న మీకు వేస్తున్నాను. అసలు భాస్కర్ రాజు గారి గురించి ఏమనుకుంటున్నారు, ఆయన మానసిక పరిస్థితి గురించి ఏమనుకుంటున్నారు, అసలు ఇటువంటి సమయంలో అందరిని ఏకతాటిపై తీసుకొచ్చి కలుపుకొని ముందుకెళ్లాల్సిన సమయంలో ఈ భాస్కర్ రాజు గారు ఒక సైకోలాగా, ఒక మానసిక రోగిలాగా ఎంతసేపు క్రైస్తవులను తప్పుగా చూపిస్తూ వీడియోస్ చేస్తుండటం బట్టి మీకు ఏమనిపిస్తుంది, ఏమనుకుంటున్నారు ఇతని సిచ్యువేషన్ ఏమనుకుంటున్నారు? వీళ్ళకి ముందు మతోన్మాద వైరస్ ఉందని కన్ఫర్మ్ అయిందండి. దీన్ని బట్టి ఏ సిచ్యువేషన్ లో ఎలా ప్రవర్తించాలో ముందు అది తెలియట్లా ఆ వైరస్ ప్రభావం అనుకుంటా ఇది. అయితే ముందు ఈయనకి ట్రీట్మెంట్ చేయాలి, అందుకే మనం ట్రీట్మెంట్ చేయడానికి మొదలెట్టాం. వైరస్ లక్షణాలు బయటపడ్డాయి వీళ్ళలో, ఏమాత్రం ప్రజల్ని మనుషుల్ని సంబంధం లేకుండా ఈ బాధాకరం పరిస్థితుల్లో వాళ్ళకి ఏం చేయాలి ఎలా చేయాలి అని వాళ్ళు హోమాలు యజ్ఞాలు పూజలు వ్రతాలు చేసుకోకుండా ఈ విధంగా మళ్ళీ చెలరేగుతున్న దానికి ఇది అది వైరస్ లక్షణాలు మళ్ళీ పెరిగిపోతున్నాయి. కరోనా వైరస్ ఎంటర్ అయిపోయి లోపల ఉన్న వైరస్ కి ఈ వైరస్ కి ఫైటింగ్ అయ్యి ప్రజల్ని మళ్ళీ బాధ పెట్టే విధంగా ప్రవర్తిస్తారు. కాబట్టి వీళ్ళకి ట్రీట్మెంట్ అవసరం, కాబట్టి మళ్ళీ మనం ట్రీట్మెంట్ స్టార్ట్ చేయాలి. వైరస్ కరోనా వైరస్ ఉంది కదా అని వదిలేస్తే వీళ్ళకి లక్షణాలు రోజుల ఎక్కువైపోయి పిచ్చి ఎక్కువైపోతుంది. కాబట్టి వీళ్ళకి ట్రీట్మెంట్ మనం చేయాల్సింది. కరోనా ప్రభావంలో ఉన్నా సరే వీళ్ళకి లక్షణాలు పెరిగిపోతుంది కాబట్టి వీళ్ళకి ట్రీట్మెంట్ మనం అందరూ చేయాలని నేను సవివినంగా విజ్ఞప్తి చేస్తున్నా. రోజు ట్రీట్మెంట్ చేద్దాం బ్రదర్ ఇక. ఓకే బ్రదర్, థ్యాంక్ యూ. బ్రదర్ హనీ జాన్సన్ గారు, సమాజంలో ఒక రెస్పెక్టబుల్ పొజిషన్ లో ఉండి ఈ సమయంలో ఈ కరోనా వైరస్ గురించి వీడియోస్ చేస్తూ సేఫ్టీ మెజర్స్ గురించి చెప్తాడు అనుకుంటే, ఇతను ఇప్పుడు కూడా ఈ సమయాన్ని క్రైస్తవ్యాన్ని దుమ్మెత్తిపోయటానికి లేకపోతే తనలో ఉన్న మనువాద భావాన్ని బయట పెట్టుకోవటానికి ప్రయత్నిస్తున్నారు కదా, అంటే మనం వీడియోస్ చేయలేక లేకపోతే ఏమనుకుంటున్నారు ఇతని పరిస్థితి చూసి? తప్పకుండా బ్రదర్, మొదటిగా మీ అందరికీ చూస్తున్న ప్రేక్షకులందరికీ క్రీస్తు నామములో శుభములు. అన్న నవీన్ అన్న అడిగినట్టుగా నేను కొద్ది రోజుల నుంచి చూస్తున్నాను వారి యొక్క ధోరణి కూడా,
కనీసం ప్రజలు బాధల్లో ఉన్నారు, వారికి ఏదైనా మంచి చెప్పాలి, వాటి నుంచి మనం ఉపశమనం కలిగించాలి. ఇప్పుడు మతం అనేది పక్కన పెట్టి అందరూ కూడా కలిసికట్టుగా వారిని ముందుకు మనం నడిపించాలి, వారికి ధైర్యపరచాలి. సాటి భారతీయులుగా వీలైతే మనం సహాయం చేయాలి. అవన్నీ పక్కన పెట్టి ఈ టైంలో కూడా క్రైస్తవుల మీద బురద జల్లాలి అని ముందుకు వచ్చాడంటే నిజంగా అతన్ని డాక్టర్ అనే కంటే యాక్టర్ అంటే బాగుంటుంది అన్న ఉద్దేశం. ఎందుకంటే ఇప్పుడు ఆయన యాక్ట్ చేస్తున్నాడు. ఎలా యాక్ట్ చేస్తున్నాడు అంటే ఆ హైందవ సోదరుల్ని తప్పుత్రో పట్టించి దాన్ని అంతటిని కూడా క్రైస్తవుల మీద నెట్టేయాలని ఆలోచన చేస్తున్నాడు. నిజానికి ఆయన డాక్టర్ అని మీరు అంటున్నారు అయితే నేనైతే అన్నాం. ఎందుకంటే ఇది సామెత ఒకటి ఉంటదండి, ఊళ్ళో పెళ్ళి అయితే కుక్కలకి హడవిడని. బాగా చెప్పారు, సందర్భానుసారంగా ఉంది. అంతే కదా, ఊళ్ళో పెళ్ళి అయితే కుక్కలకే హడవిడట. ఇప్పుడు ఈ మొత్తం మన కుక్కలన్నీ ఇప్పుడు ఏం చేస్తున్నాయంటే భారతదేశాన్ని బాగు చేయవలసింది పోయి, వారికి ఏదో మంచి చెప్పవలసింది పోయి, మరలా వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ క్రైస్తవుల మీద దుమ్మెత్తిపోయడం, మన మీద ఏదో వ్యతిరేకత చేయడం అనుకుంటున్నారు. ఎక్కువ మాట అడిగారు మీరు వీడియోస్ చేయరేంటి అని. నన్ను అడిగినప్పుడే చెప్పాను మీకు, ఊళ్ళో పిల్లలు కుక్కలకి ఆడవేడని. అసలు ఈ కుక్కల కోసం కాదు, మనం చేయలేక అని, మనం చేయలేక కామ్గా ఉన్నామా లేకపోతే మన బలహీనత చేయలేక? మనకు బలహీనత కాదండి, దేవుడు మనకు చెప్పింది ఏంటంటే నిన్ను వాళ్ళని పొరుగు వారిని ప్రేమించన్నారు. బాధల్లో ఉన్న సమాజాన్ని బాగు చేసేవాడు క్రైస్తవుడు, మనం క్రైస్తవులు, వాళ్ళు మతోన్మాదులు, వాళ్ళకి మనకు తేడా అదే. మనం క్రైస్తవులం కాబట్టి మనకు తెలిసిన దాంట్లో క్రీస్తు ప్రేమను పంచొస్తాం. ఇప్పుడు నేను వైజాగ్ లో, ఇప్పుడు మీ ఈ యొక్క లైవ్ లోకి రాకముందు, ఇప్పుడు ఒక అరగంట ముందు వైజాగ్ ప్రాంతంలో ఉన్న పరిసర ప్రాంతాల్లో భోజనం ఎవరికైతే లేదో మా చర్చి తరఫున వాళ్ళందరికి కూడా భోజనం ప్యాకెట్స్ పంచొచ్చారు. అలాగే చర్చిలో ఎవరైతే పేదవారు ఉంటారో వారికి బియ్యము సరుకులు మా చర్చిలో ఎవరైతే పేదవారు ఉంటారో వారికి ఇచ్చేసి వచ్చాను. అంటే మానవతా దృక్పథం అంటారు, అది కూడా లేదు వాళ్ళకి. ఇది ఏదో లేదో దైవ భక్తులు అనుకుంటే అసలే తప్పు. మానవతా దృక్పథం లేనోడు వాడు దైవ భక్తుడే కాదు. వీళ్ళు అసలు దైవం కోసం పోరాటం చేయట్లేదు, మానవులకి ఏ సహాయం చేయరు. ఒక చిన్న విషయం బ్రదర్, ఈ కరోనా వైరస్ ఉన్న పరిస్థితుల్లో ఈ లాక్డౌన్ ఉన్నప్పుడు ఎక్కడికక్కడ అన్ని స్తంభించిపోయాయి. ఎవరికి వారు ఎవరు సహాయం చేస్తారని పేద సాధులు ఎదురు చూసే పరిస్థితి. ఇప్పుడు ఎవరైతే మీరు కూర్చున్నారన్నారు కదా, ఒకరు ఇద్దరు ముగ్గురు నలుగురు ఈ యొక్క ఊళ్ళో పిల్లైతే కుక్కలకి హడావిడి గ్యాంగ్ ఏదైతే ఉందో, వీళ్ళు ఏం చేశారో చెప్పమనండి. ఏ సహాయం చేశారు ఎవరికైనా? కాబట్టి ఖచ్చితంగా హైందవ సోదరులు కూడా మీరు కూడా చూస్తారు, వీళ్ళు మతం మనలే. ఇంకా గట్టి చెప్పాలంటే శవాల మీద చిల్లరేరుకున్న రకం వీళ్ళు. అంటే ఏ సందర్భం దొరుకుతుందా, ఏం మాట్లాడాలని సందర్భం కూడా తెలియకుండా మాట్లాడే దౌర్భాగ్యుల్లో మహా దౌర్భాగ్యుడు. మీరు ఎవరైతే పేరు కూడా ఎత్తడం నాకు ఇష్టం లేదు. సాంబన్ అయితే బాగా చెప్తాడు, బొక్కలు డాక్టర్ అని. అది వాళ్ళ పరిస్థితి ఏంటంటే అదన్న. ఇప్పుడు మనకు కావాల్సింది క్రైస్తవులుగా మనం చేయవలసింది మన పరిసరాల ప్రాంతాల్లో ఉన్న వారికి ప్రేమను చూపించాలి. ఓకే, ఇంకోటి ఏదో వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు ఇంకోటి ఏదో అడిగారన్న, అలేంటి ఇది, మీ దేవుడు రప్పించాడా, ఇదంతా ఇలాగే చేస్తాడా, ఏం జరిగిందని ఏమో మాట్లాడారు. తర్వాత మీరు ఎలాగో అడుగుతారు దానికి సమాధానం. అంటే పాటలుగా కేఎస్ కుమార్ గారు చెప్పినట్టుగా మత పిచ్చి పట్టింది వాళ్ళకి. మతం మాది వైరస్ అది సోకితే అడిగి, అంటే సందర్భం లేని మాట్లాడుతుంటే అర్థం ఏంటి? అర్థమైంది కదా, మా వైజాగ్ లో పిచ్చి హాస్పిటల్ ఉందన్న, మా వైజాగ్ లో పిచ్చి హాస్పిటల్. ఒకసారి వస్తే కూడా ఏంటి మతం మాది పిచ్చి వాళ్ళందరికీ కూడా నేను రికమెండ్ చేసి వీళ్ళందరికీ కూడా ట్రీట్మెంట్ చేస్తానన్న. ఇంజక్షన్ చేస్తాం. ఏం కావాలంటే అది బిల్లలు కావాలా, ఇంజక్షన్ కావాలా, లేకపోతే దాన్ని ఏమంటారంటే డైరెక్ట్ గా కరెంట్ పెట్టి వాళ్ళకి అలా మనం ఇచ్చిన షాక్లకి ఎప్పుడు వాళ్ళకి ట్రీట్మెంట్ జరిగిపోయింది, ఏం చేయాలో తెలియక, ఇప్పుడు ఏం మాట్లాడాలో తెలియక. ఎదుటోళ్ళకి ఇంకో ఒక విషయం ఏంటంటే ఎదుటోళ్ళకి సాయం చేసే మనసు ఎప్పటికీ లేదు. ఎందుకంటే వాళ్ళు మతం మాది మనం ఉన్నామంటే సమాజాన్ని అప్రమత్తం చేయాలి. అది క్రైస్తవుడైనా హిందూ అయినా ఇస్లాం సోదరులైనా ఎవరైనా సరే మంచి చేయాలి, నిజం చెప్పాలని మనం ప్రాధాన్యపడతాం, సత్యం కోసం పోరాటం చేస్తాం, మనకు ఉన్న దాంట్లో ప్రేమించి అవతల ఓడిపిస్తాం. అది లేదు వాళ్ళకి. కాబట్టి ఒక విధంగా మతోన్మాద వైరస్ సోకిన మతోన్మాదులు మళ్ళీ చెప్పాలంటే శవాల మీద చిల్లరేరుకునే బాపతి, ఊళ్ళో పెళ్ళి అయితే ఒక్కల హడావిడి గ్యాంగ్ ఇది. అదండి నా ఒపీనియన్. యా టిఎస్ కుమార్ గారు, ఇప్పుడు
జాన్ కొయ్యా గారి మీద వీడియో చేసినట్టున్నాడు నిన్న చేశాడు. చేసి మాట్లాడుతూ ఏంటంటే, మొహమ్మద్ ఉమ్మేస్తున్నాను, జీమె తంతున్నాను, అసలు నేను ఎప్పుడు కూడా ఆయన నా అమర్యాద ఎప్పుడు మాట్లాడలేదు. ఎందుకంటే మనము వ్యక్తితో కాదు మన ద్వేషం, లేకపోతే వ్యక్తిని కాదు మనం విమర్శించేది, వ్యక్తి యొక్క భావజాలంతో మన పోరాటం. ఇతను అట్లా మాట్లాడేసరికి నేను అనుకున్నా అసలు వీడికి బుద్ధి ఉందా. అంటే ఫ్రస్ట్రేషన్ లో ఉన్నాడండి. అంటే నవీన్ గారు ఏంటంటే ఫ్రస్ట్రేషన్ లో ఉన్నాడు ఆయన. అంటే ఇప్పుడు ఎంత ఫ్రస్ట్రేషన్, లక్ష్మణ్ టీవీలో శుభ్రంగా ప్రవీణ్ గారి చిత్తగా ఓడిపోయి మరి మొహం ఎక్కడ పెట్టుకోవాలో తెలియక ఫ్రస్ట్రేషన్ లో ఇలాగ మిగతా వాళ్ళ మీద ఆ కోపాన్ని చూపించుకుంటాడు అనమాట. మళ్ళీ అనిపించింది రక్షణ టీవీలో పెంట తినిపించి పంపించారు కదా, ఆయన బుద్ధి రాలేదా అని. మన వాళ్ళే మనల్ని తిడతారు, కోపడతారు, బ్రదర్ అలా మాట్లాడకూడదు అని. నాకు అనిపించింది వాళ్ళ సమాజంలో అసలు వాళ్ళని గద్దించాలి ఎవరు లేరా అని. ఏమంటారు కుమార్ గారు, మన వాళ్ళు మనల్ని కోపడతలేదు ఇలా మాట్లాడితే మనం. యా బ్రదర్, వీళ్ళకి మెయిన్ గా సబ్జెక్ట్ మాట్లాడరు, గ్రంథాలు చూపించి గ్రంథంలో ఉన్న విషయాలు ఏంటి అనే విషయాల గురించి ఎక్స్ప్లెయిన్ చేయటం అసలు రానే రాదు. కానీ మెయిన్ గా కించపరచడం, హేళన చేయటం, అవతలని ఏదో రకంగా బాధ పెట్టడం, ఇది చేయటం చీప్ ట్రిక్స్. వీళ్ళకి అధర్మంగా పోరాటమే వచ్చు, చీప్ ట్రిక్స్ ప్లే చేయటమే వచ్చు తప్ప ధర్మంగా స్ట్రైట్ గా గ్రంథాధారంగా సబ్జెక్టుతో పోరాటం అనేది రానే రాదు. ఆ విషయం అందరికి తెలిసిందే, సబ్జెక్టుతో గెలవలేరు. కాబట్టి చీప్ ట్రిక్స్ అయితే వీళ్ళకి ఇంకోటి ఏ రకంగా అయినా సరే పోరాడండి అని వీళ్ళు ధర్మం చెప్తున్నట్లుంది. ఏ రకంగానైనా పోరాడండి సాధించండి అనేది ధర్మం చెప్తుంది. కానీ మన బైబిల్ అలా చెప్పట్లేదు. నీతిగా నిజాయితీగా పోరాడండి, బూతులు మాట్లాడితే నరకానికి పోతారు అనేది స్పష్టంగా మనకు బైబిల్లో, నరకానికి పోయేవాళ్ళు వాళ్ళు బూతులు బూతులు మాట్లాడితే ఖచ్చితంగా నరకం పోతారు మన బైబిల్ చెప్పింది. సత్యమేమి చేతి నీతిగా నిజాయితీగా ఉంటాం, ఖచ్చితంగా గెలుస్తాము. అది గెలుస్తూ అదే వస్తుంది. వీళ్ళేదో ఇష్టం వచ్చినట్టు మాట్లాడి బూతులు మాట్లాడితే అదే దానివల్ల ఏదో సాధిస్తాం అనుకుంటున్నారు. కానీ సమాజం మొత్తం చూస్తుంది, ఎవరు ఏంటి అనేది చూస్తుంది, మనం ఎలా ప్రవర్తిస్తున్నామో వాళ్ళు ఎవరో ప్రవర్తిస్తున్నారో మొత్తం సమాజం చూస్తే ఉంది. దేవుడు ప్రతిఫలం ఇస్తున్నాడు. వీళ్ళకి ఫస్ట్ విషయంలో ఉన్నారు, ఒక రకంగా వాళ్ళు ఓటమిని అంగీకరించలేని మనస్తత్వంతో ఇలాగ ప్రవర్తిస్తున్నారు. మతోన్మాద వైరస్ లక్షణాలు రోజు రోజుకి బయటపడిపోయి ముదిరిపోతాం, తొందరగా వీళ్ళు ట్రీట్మెంట్ చేయాలనేది నా ఒపీనియన్ అండి. అతని పరిస్థితి గురించి ఎంతో జాలి వస్తుంది. పాపం ఆయన కొన్ని మంచి మాటలు చెప్పండి. భాస్కర్ రాజు గారు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఆయనకి ఏమి తెలియకపోయినా కానీ అన్ని తెలుసు అని చెప్తా ఉంటాడు. అన్ని తెలిసినట్టు బిల్డప్ లెక్క ఉంటాడు అంతే, అది కూడా అది తెలుసు అని ప్రూవ్ కూడా చేసుకోడు అనమాట. అయితే ఏంటంటే ఇతను ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ప్రపంచం అంతా కూడా ఈ కరోనా వైరస్ తోటి తలాడిల్లిపోతా ఉంటే వీళ్ళు మాత్రం క్రైస్తవ్యాన్ని ఏ విధంగా టార్గెట్ చేయాలి అంటే ఇలాంటి పరిస్థితుల్లో కూడా వీళ్ళలో ఉన్నటువంటి ఆ మతోన్మాద పురుగు అనేది తొలుస్తూ ఉంటది అనమాట. ఇది ఈ మతోన్మాద పురుగు అనేది లేదంటే ఈ మనువాద పురుగు అనేది ఈ కరోనా వైరస్ కంటే కూడా ప్రమాదకరమైంది అనమాట. ఈ కరోనా వైరస్ కన్నా మందు కనుక్కోగలరేమో భవిష్యత్తులో, కానీ ఈ మతోన్మాద వైరస్ అంటే చూసారా, ఈ మనువాద వైరస్ దీన్ని మాత్రం ఇంత మట్టుకు ఎవరు మందు కనుక్కోలేదు, కనుక్కోలేరు కూడా. సో అందువల్ల ఏంటంటే ఈ పురుగు తొలుస్తా ఉన్నప్పుడల్లా వీళ్ళు బైబిల్ మీద పడి ఏదో దుష్ప్రచారం చేస్తుంటారు, క్రైస్తవుల మీద బైబిల్ మీద. అయితే వాళ్ళు మాట్లాడేవాళ్ళు చాలా హాస్యాస్పదంగా ఉన్నాయి, చాలా విషయాలు హాస్యాస్పదంగా ఉన్నాయి. అంటాడు అదే నేను అన్నాను ముందా మన జాన్ కొయ్య గారితో ఫోన్ లో మాట్లాడి మార్నింగ్ ఆ మాట అన్నాను, జీ అనేది అతను కూడా ఉంటది, ఆ సంగతి మర్చిపోవద్దు, అతను మర్చిపోకూడదు కదా. అంటే ఏమాత్రం అతను ఒక డాక్టర్ లాగా అతని మాటలు కానీ అతని వ్యవహారం కానీ ఒక డాక్టర్ చదువుకున్నటువంటి విధంగా లేవు, అసలు ఒక బిహేవ్ చేయట్లేదు. చాలా బాధ అనిపించింది అన్న, అసలు వాడిని చాలా గౌరవించేవాడిని. నేను ఎప్పుడు కూడా బజార్ మనుషులు మాట్లాడినట్టు మాట్లాడుతుంది, బజార్ వాళ్ళు ఎట్లా మాట్లాడతారో అట్లా ఉంది అతను లాంగ్వేజ్ కానీ అతని మాటలు కానీ. ఆ జీవిత అనేది అనే మాట ఒకసారి అతను పరిశీలించుకోవాలి. అతని వయసును బట్టి మనం ఏం అనలేకపోతున్నాం కానీ చాలా టూ మచ్ అది ఆ మాట అసలు అతను మాట్లాడటం అదనమాట. కాకపోతే వీళ్ళు ఏంటంటే ఇంకా వీడియోల్లో వీళ్ళిద్దరు ముగ్గురు కలిసి మాట్లాడారు, ఆ లలిత్ కుమార్ వీళ్ళంతా కలిసి ఏదో బైబుల్ చారిత్రక ఆధారాలు లేవు అంట, వాళ్ళ గ్రంథాలకే ఉన్నాయంట. ఇది మిలీనియం జోక్ అనమాట, వాళ్ళ గ్రంథాలకి ఎక్కడ ఉన్నాయి ఏమున్నాయో చూపిండాయో బాబు అంటే అక్కడ చూపారు మళ్ళీ. అట్లాగా చాలా కామెడీగా ఉంటది వీళ్ళ వ్యవహారం అంతా కూడా.
చూస్తున్నాం కదా కొంతకాలం నుంచి. అంటే ప్రజలందరూ కూడా ఈ ఎట్లాగరా బాబు ఈ వైరస్ నుంచి ఎలా బయటపడాలి మన పరిస్థితి ఏంద్రా ఆయన అని చెప్పి జనం అందరూ ఆలోచిస్తుంటే కుల మత విభేదాలన్నింటినీ కూడా పక్కన పెట్టి వాటి గురించి ఎట్లా కానీ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలా ఏంటో ఈ పరిస్థితి మనకని ఆలోచిస్తూ ఉంటే, ఇప్పుడు క్రైస్తవులు కూడా చాలా మంది రోజు ప్రార్థనలు చేస్తున్నారు ఈ వైరస్ అనేది లేకుండా బాగా ప్రజలంతా బాగుండాలని ప్రార్థనలు చేస్తా ఉన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ఈ దరిద్రులు కూడా అట్టాడు కదా అని చేసుకోవచ్చు కదా ఇట్లు. అది వదిలిపెట్టి హాస్పిటల్ చుట్టూ చాలా మంది పేదవాళ్ళు ఆడ హాస్పిటల్ చుట్టూ ఆడ హాస్పిటల్ ఈగలెట్టా ఉంటాయో అంతమంది బయట ఉంటారు వెళ్ళాలి సహాయం చేయాలి ఈ టైంలో. అది ఇంగ్లీష్ అయితే కాగి నిధులు అనమాట. అతను ఒక మాటలో చెప్పాలంటే ఏదైనా ఉంటే వాళ్ళ దగ్గర ఉండి తీసుకునే రకం కానీ వాళ్ళు పెట్టే రకం కాదు. కాదు వాడు ఏంటంటే ఆ ప్రవీణ దెబ్బకి లిటరల్ గా మైండ్ పోయింది, మైండ్ పోయింది, ఆలోచన శక్తి కోల్పోయాడు వాడు, కోల్పోయి సైకోగా మారిపోయి ఆ మానసిక పరిస్థితి ఎంత దారుణంగా దిగజారిపోయిందంటే ఆడు వీకేఆర్ వీడియోకి నన్ను వ్యక్తిగతంగా దూషిస్తున్నాడు సబ్జెక్ట్ లేక అంటే ఏడిశాడు ఒక వీడియోలో. మరి నిన్న చేసింది ఏంటి ఆడు? దూషణ కదా చాలా దిగజారి మాట్లాడాడు. ఆడే అంటే చాలు వచ్చేస్తాడు వీడియో ముందు ఏడుస్తాడు చూశాక. అవునవును మళ్ళీ నిన్న ఆడియో ఎట్లా మాట్లాడుతున్నాడు అతను. యాక్చువల్ గా ఏంటంటే ఏం లేదు బ్రదర్, మొన్న ఫస్ట్ దెబ్బ పడింది బాగా అది మన ప్రశ్న టీవీలో. ఇప్పుడు ప్రవీణ అని అడిగిన ప్రశ్న సమాధానం చెప్పలేక తలకాయ దించుకొని బాగా కోటింగ్ పడింది. ఇంటికి వచ్చాడు, ఇంటికి వచ్చి దాదాపు 3 రోజులు 4 రోజులు కూడి నీళ్ళు లేకుండా వాళ్ళ ఏడుతా వీడియోలు చేశాడు. నన్ను మోసం చేశారు వాళ్ళు, నన్ను అట్ట చేశారు ఎట్ట చేశారు. తర్వాత ఏమనుకున్నాడంటే బాగా ఈ మధ్య బాగా ప్రిపేర్ అయ్యాడు, ఈసారి వెళ్ళాలి అక్కడ టీవీకి ఎట్లాగైనా సరే వీళ్ళని ఇక మామూలు కాదు అన్నట్టుగా ప్రిపేర్ అయ్యాడు వెళ్ళాడు. వెళ్ళాక ఈసారి కూడా అతను పప్పులు ఉడకలేదు అనమాట. ఎందుకంటే వాళ్ళు చెప్పేదాంట్లో సత్యం లేదు కదా. ఇప్పుడు సత్యం అనేది ఉంటే ఏదన్నా వాళ్ళు మాట్లాడగలుగుతారు, ఏదన్నా ఉంటే ప్రజలు కూడా అర్థం చేసుకుంటారు, అదేం లేదు కదా. కాబట్టి మళ్ళీ దరువు పడేసరికి వచ్చి అవమాన భారం తట్టుకోలేక ఏదో రంగా ప్రజల్లో బిల్డప్లు ఇవ్వడానికి ఈ విధంగా ఈ మనువాదాన్ని ప్రదర్శిస్తూ ఉన్నాడు, అతను మతోన్మాదాన్ని ప్రదర్శిస్తూ ఉన్నాడు. వాస్తవానికి అతను చెప్పినట్లన్నింటిలో కూడా మనం ఎప్పుడో డిబేట్ పిలిచాం, వీటి మీద చర్చిద్దాం రండి అని. వాళ్ళు రావట్లేదు, పారిపోతా ఉన్నారు. చాలా టూ మచ్ గా మాట్లాడాను నేను వీడియోలో అతను మాత్రం. అవునవును, ఏదో మన వయసును బట్టి అతని వృత్తిని బట్టి సరే ఏమోలే మనం ప్రభు ప్రేమను బట్టి మనం ఎట్లా ఇదిగా గౌరవంగా మాట్లాడుకుంటా పోతుంటే. అంటే మీరు ఈ మధ్య కాలంలో వస్తున్న వీడియోస్ చూస్తూనే ఉంటారు బ్రదర్ మీరు అందరు కూడా. ఇప్పుడు హిందూ మహాసభ వాడు ఆవు ఉచ్చతో పార్టీ చేశాడు. ఐడియా ఉందా మీకు ఆ పార్టీ గురించి? ఐడియా ఉందా ఆ ఆవు ఉచ్చ తాగి మరుసటి దినం అందరు హాస్పిటలైజ్ అయ్యారు అదైతే ఐడియా ఉంది కదా? హాట్ న్యూస్ వార్తల్లో ఆ ఆవు ఉచ్చ పార్టీలో కూడా వాళ్ళు ఏం చేశారంటే కరోనాను ఒక దేవతగా చూపించి చైనా వాళ్ళు జీవ జంతువుల మీద కారుణ్యం లేకుండా ప్రవర్తించారు కాబట్టి కరోనా వారిపై విరిచిపడింది అని చెప్పేసి ఆ ఏదైతే దేవత ఉందో వారి దేవత కరోనా దేవతని ఆవు ఆవు పేడతో ఇచ్చేయటం ఇవన్నీ చేశారు. మరి ఈ మూర్ఖులకు ఇవన్నీ కనపడవా? ఇప్పుడు మన వాళ్ళు ఏదో మాట్లాడారని చెప్పేసి ఆ మాటలు తీసుకొని ఒక్కరు మొత్తం క్రైస్తవ్యానికి రిప్రజెంటేషన్ కాదు కదా, అవునా కదా? ఎవరి అభిప్రాయాలు వాళ్ళు వెల్లడిపించుకున్నారు. అలాగే వాళ్ళలో కూడా వాళ్ళు కరోనాను ఒక దేవతగా చేసి ఆ దేవతకు ఆవు ఉచ్చతో అభిషేకం చేసి ఆవు పేడతో ప్రసాదం పెట్టి వాళ్ళ ఆవు పేడ తిని వాళ్ళ ఆవు ఉచ్చ తాగి ఇవన్నీ చేసినప్పుడు ఈ మూర్ఖులకు ఇవన్నీ కనపడవా? ఖండిస్తే అది కూడా ఖండించాలి కదా. మరి దీన్ని ఎలా తీసుకుంటాం, ఎక్స్ప్లెయిన్ చేయగలరా? అంటే వాళ్ళ మనస్తత్వం ఏంటి అని ఎక్స్ప్లెయిన్ చేయగలరా ఈ సందర్భంగా? అంటే వాళ్ళ మనస్తత్వం ఏంటంటే బ్రదర్, అంటే ఇప్పుడు ప్రతి దాన్ని అనుకూలంగా దేవతగా మార్చేయడం అనేది వాళ్ళకి అలవాటు ఫస్ట్ నుంచి కూడా. మనం శాంపుల్ గా చూసినట్లయితే అధర్మణ వేదంలో ఒక మాట నేను ఇందాక చదివాను బ్రదర్, అందులో 5వ కాండం అనుకుంటారు, 5వ కాండంలో జ్వరం అనే దేవత, జ్వరము అనే దేవత అండి, ఫేవర్ దేవత పేరు ఫేవర్. ఈ ఫేవర్ ని ఇతరుల మీద పంపిస్తూ ఉంటారనమాట. సో అది ఏమైనా అలవాటు అయిపోయిందేమో అని నా డౌట్. అంటే ప్రతి దాన్ని దేవతగా చూడడం,
అంటే వీళ్ళకి ఎలాగో అలవాటు ప్రకృతి దేవతలుగా చూడడం అలవాటు కనుక ఈ జ్వరాన్ని కూడా అంటే కరోనాను కూడా దేవతగా చూసారేమో అని నా డౌట్ బ్రదర్. కానీ ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఏంటంటే భయపెడుతున్నారు, భయభ్రాంతులకు గురి చేస్తున్నారు వీళ్ళు ఈ కరోనా సందర్భం అడ్డం పెట్టినంటే. మరి అట్లాంటి మరి వాళ్ళు చేస్తుంది ఏంటి భయపెట్టడం కదా. అవును అవునా కదా, ఏకంగా వాళ్ళు ఇంకా దేవతను చేసేసారు కదా. చేస్తారు దేవతను చేస్తారు. దేవతను చేసుకున్నప్పుడు మరి ఆ దేవత ఎవరికైనా వచ్చినప్పుడు అతనికి ట్రీట్మెంట్ ఇవ్వకూడదు, ఎందుకంటే దేవత కదా. పుస్తమంతా కూడా ఇంగిత జ్ఞానం లేకుండా ఎంత చండాలంగా ప్రవర్తిస్తున్నారంటే ఒక వారం రోజుల నుంచి నేను అందుకే ఇవన్నీ చూడలేక మిమ్మల్ని అందరు లైన్ లో పెట్టింది. అసలు మనం చేయలేకనా, లేకపోతే మనకేమో సమాధానం చెప్పలేకనా, మనకేమో బైబుల్ దేవుడు ఏం చెప్పాడు ఇటువంటి తెగులు సంభవించినప్పుడు మీరు గృహంలోకి వెళ్ళి తలుపు తెసుకుని ప్రార్థించండి మీకు ఇది మీకు అనుకూలంగా ఆ సిచ్యువేషన్స్ మారుస్తాని చెప్తున్నాడు. వీళ్ళేమో బరి తెగించేసి అసలు ఇష్టమైనట్టు మాట్లాడబడేస్తున్నారు. ఓకే బ్రదర్, ఒకసారి నీ మాట్లాడొచ్చా? మాట్లాడండి. మెయిన్ గా నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను బ్రదర్, ఈ వైరస్ విషయంలో ఫస్ట్ విజయ్ కుమార్ గారు స్పందించి ఇది దేవుని ఉగ్రత అనే విషయం మాట్లాడుతూ చెప్పిన సందర్భానికి విజయప్రసాద్ రెడ్డి గారు వేరే విషయం చెప్పి దాన్ని వీళ్ళు అలసుగా తీసుకొని ఇష్టం వచ్చేట్టు మాట్లాడారు. నేను మెయిన్ గా వీళ్ళు యెహోవా మీద బైబిల్ యెహోవా మీద బ్లేమ్ చేస్తూ యెహోవా ఇలా కరోనా వైరస్ తీసుకొచ్చాడు, మనుష్య జాతి నాశనం చేస్తున్నాడు, యెహోవా అలాగా ఇలాగా ఇలా దీని కారణం యెహోవానే అని యెహోవా మీద నెట్టే ప్రయత్నం చేసుకుంటూ ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు. నేను వీళ్ళని ఒక మాట సూటిగా అడగాలనుకుంటున్నాను ఏంటంటే, సరే బైబుల్ దేవుడు ప్రేరేపణతో ఇది వచ్చిందని మీరు ఏదైతే బ్లేమ్ చేస్తున్నారో మీ దేవీ దేవతలతో సంబంధం లేదా ఈ వైరస్ కి, మీ దేవీ దేవతలకి ఈ వైరస్ కి సంబంధం లేదా, మీ దేవీ దేవతలకి సంబంధం లేకుండానే ప్రపంచంలో ఏదైనా జరుగుతూ ఉందా, మీ దేవీ దేవతలు పర్మిషన్స్ లేకుండా మీ దేవీ దేవతలు నడిపించకుండా మీ దేవీ దేవతలకు ఇష్టాయిష్ట సంబంధం లేకుండా ప్రపంచంలో ఏదైనా జరిగిపోతా ఉంటదా అనేది ప్రశ్నిస్తున్నా. ఇప్పుడు ఏది జరిగినా దేవుని పర్మిషన్ లేకుండా జరగదు అనేది మేము చెప్తున్నాము. మీరు ఏది జరిగినా యెహోవానే చేశాడు అంటారు, అంటే యెహోవానే సృష్టికర్త, గొప్ప దేవుడు, నడిపించేవాడు, లయం చేసేవాడు అన్ని యెహోవా అని మీరు ఒప్పుకున్నారు. మీ దేవీ దేవతలకు ఏ సంబంధం లేదని కూడా మీరు ఒప్పుకున్నారు. ఈ బ్లేమిని బట్టి అర్థమైంది ఏంటంటే మీ దేవీ దేవతకు సంబంధం లేకుండానే ఏదైనా జరిగిపోతుందా, మీ దేవీ దేవతలకి సంబంధం లేకుండానే మీ దేవీ దేవత సంబంధం లేకుండానే భూమి మీద ఇలా జరుగుతుందా అనేది నేను సూటిగా ప్రశ్నిస్తున్నా. ఏది యెహోవాని బ్లేమ్ చేస్తున్నారు మీరు. కొన్ని సందర్భాల్లో దేవుడు తన ప్రకృతిని వాడుకుంటూ తన కార్యక్రమాలని ద్వారా తను నేనున్నాను, మీరంతట వాళ్ళు నిన్న పుట్టి రేపు మరణించే వాళ్ళు, నా మాటతోటి మీరు గాలితోటే మీ ప్రాణం ఆయువు పొడగలాంటిది అని చెప్పి దేవుడు గుర్తు చేస్తానికి అలాంటి సందర్భాలు తీసుకొస్తాడు. మనిషి అహంకారాన్ని దించటానికి పాపపు చేసే వాళ్ళకి దేవుడా ఎవరు దిక్కులేరు, ఈ సందర్భంలో ఎవరు దిక్కులేరు మనకి, దేవుడే దిక్కు అనే స్థితికి దేవుడు తీసుకొస్తాడు మనిషిని అనే కోణంలో ఇలాగ జరిగింది అనేది నేను ఒకటి తీసుకుంటానండి. ఇంకొకటి, ఇది రాకడకు సూచన, రెండవ రాకడకి 7 తెగుళ్ళు వస్తాయని ప్రకటన గ్రంథం రాయబడింది. మరి మీ దగ్గర రాసుందా ఇలాంటి సూచనలు? ఇది 7 తెగుళ్ళు వస్తాయి ఒక అంతమైనప్పుడు, యేసుక్రీస్తు 2వ రాకడకి సూచన, త్వరలో రాబోతున్నాడు, వీడియో చూసే వాళ్ళందరికీ దేవుడు హెచ్చరిస్తున్నాడు నా ద్వారా, ఇది 2వ రాకడకి సూచన, మీరు త్వరలో రాబోతున్నాడు ఆయన. కాబట్టి ఇలాంటి తెగుళ్ళు 7 వస్తాయి అని ఉంది, కాబట్టి ఇది ఎన్నో తెగుళ్ళు తెలియని పరిస్థితిలో ఉంది. కానీ ఖచ్చితంగా బైబుల్లో చెప్పబడినట్లే తెగుళ్ళు వస్తుంది, మనుషులు ఎదుర్కోలేని తెగుళ్ళు అనేది వస్తూ ఉంది. ఇది తట్టుకోగానే మళ్ళీ వ్యాక్సిన్ తయారు చేయగలి ఇంకొక ఇలా రాకడకు సూచనలు దగ్గర పడిపోతా ఉన్నాయి. త్వరలో దేవుడు రాకపోతున్నాడు, అలాగే మనిషి గర్వాన్ని పాపాన్ని మానుకొని దేవుడి వైపు తిరిగి పశ్చాత్తాప మనసు పొంది మనిషి నేను బతికాను చాలు, ఎదుటి వ్యక్తితో సంబంధం లేకుండా మనిషి బతుకుతున్నాడు ఈ రోజుల్లో, అసలు పశువు కన్నా హీనంగా బతుకుతున్నాడు. ఇలా కాదు, పాప పుణ్యాలు, పాపము, ప్రాయశ్చిత్తము, నీతి నిజాయితీ, దేవుడు అనే ఒకడు ఉన్నాడు శిక్షిస్తాడనే కోణంలో మనిషికి రావాల్సిన పరిస్థితి, ఈ సమయాన్ని బట్టి బుద్ధి తెచ్చుకోవాల్సిన పరిస్థితి అనేది ఉందనేది నేను వీడియో రూపం తెలియజేస్తున్నా. 2వ రాకడ ఒకటి, దేవుని ఉగ్రత ఒకటి, దేవుడు పర్మిషన్ లేకుండా ఏది జరగదు. మరి మీ దేవుడు పర్మిషన్ లేకుండా ఎన్ని జరుగుతున్నాయా? మీ దేవుడు పర్మిషన్ లేకుండా ఎన్ని జరిగితే కనుక మా దేవుడే గొప్ప సృష్టికర్త అని మీరు ఒప్పుకోవాలి. మీ దేవుడు పర్మిషన్తో ఇది జరుగుతుంటే కనుక ఎందుకు ఇలా జరిగింది, దీనికి పరిష్కారం ఏంటని కూడా మీరు కూడా మాట్లాడాల్సి ఉంది. అదేది నా కాన్సెప్ట్ అండి. మీకు వేరే ఓకే బ్రదర్, నేను ఇక్కడ ఏం చేయదలుచుకున్నా అంటే ఇంకా ముందుకు పోయేలోపు అసలు దేవుడు యెహోవా దేవుడు ఏ విధంగా పనిచేస్తాడు అనేది ఒక 6 సూత్రాలు చెప్పదలుచుకున్నాను. ఎందుకంటే అందరికీ ఎడ్యుకేషన్ గా ఉంటుంది, అందరూ నేర్చుకుంటానికి ఉంటుంది. అయితే ఈ 6 సూత్రాలను బట్టి
వాళ్ళు ఇంకా ముందుగా వాక్యాన్ని ధ్యానించడానికి వీలుంటుంది. ఈ లోకం గురించి దేవునికి ఒక నిర్దిష్టమైన ప్రణాళిక మరియు ఉద్దేశం ఉన్నాయి. మీరు కావాలంటే రిఫరెన్సెస్ చెప్తా, నోట్ చేసుకోండి. యోబు గ్రంథము 23:13, అలాగే ఎఫెసీ పత్రిక 1:8-12. రెండోది, దేవుడు అన్ని సమయాలలోనూ అన్ని విషయాలను తన ఆధీనంలో ఉంచుకొని తన ప్రణాళికను సంపూర్ణం చేయడానికి నిత్యం పనిచేస్తూ ఉంటాడు. హబక్కూకు గ్రంథము 1:1-11, యెషయా గ్రంథము 10:5-6. మూడో పాయింట్, దేవుడు తన ప్రణాళికను సాధించడానికి ప్రతి ఒక్కరిని, చివరికి అపవాదిని సైతం తన ఆధీనంలో ఉంచుకొని వాడుకుంటాడు. యెషయా గ్రంథము 10:7-11, కీర్తన 76:10. నాలుగో పాయింట్, దేవుడు తన చిత్తాన్ని నెరవేర్చడానికి వాడుకున్న వారు దురుద్దేశంతో ప్రవర్తిస్తే వారిని కూడా శిక్షిస్తాడు. యెషయా గ్రంథము 10:12-16, అపోస్తుల కార్యములు 2:23-24, మత్తయి సువార్త 17:15-16. ఐదో పాయింట్, సమస్తము దేవుని నుండే కలుగుతాయి, అయితే సమస్త కీడులకు అపవాదే మూలం. 2 సమూయేలు గ్రంథము 24:1. మొదటి దిన వృత్తాంతములు 21:1. ఆరో పాయింట్, రోగాలు శ్రమలు దైవ చిత్తంలో భాగమైనప్పటికీ, అవి ఆయన ఆధీనంలో ఉన్నప్పటికీ, ప్రతి రోగాన్ని మరియు శ్రమని పాపానికి శిక్షగా తలంచవలసిన అవసరం లేదు. ఇది మనకు స్పష్టంగా యోబు గ్రంథము 1:6, యోబు గ్రంథము 2:10 యోబు గ్రంథము 13:15 చూస్తే అర్థమవుతుంది. ఈ 6 సూత్రాలను మనం పరిశీలిస్తే స్పష్టంగా ఇటువంటి సందర్భాల్లో మనం ఏ విధంగా ముందుకు వెళ్ళాలా అనేది నిశ్చయించుకొని ఆ విధంగా ముందుకు వెళ్ళటానికి ఉపయోగపడతాయి. ఇప్పుడున్న సందర్భంలో మనం ఇంకా చెప్పాలనుకుంటే, ఇది సమస్తము దేవుని ఆధీనంలో నుండి జరుగుతుంది అని చెప్పడానికి నేను 2 దిన వృత్తాంతంలో 7:13-14 చదువుతాను వినండి. వాన కురియకుండా నేను ఆకాశము మూసినప్పుడే గాని, దేశమును నాశనము చేయటకు మిడతలకు సెలవిచ్చినప్పుడే గాని, నా జనుల మీదకి తెగులు రప్పించినప్పుడే గాని, నా పేరు పెట్టబడిన నా జనులు తమ్మును తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెదికి తమ చెడు మార్గంలో విడిచిన ఎడల ఆకాశం నుండి నేను వారి ప్రార్థన విని వారి పాపం క్షమించి వారి దేశంలో స్వస్థపరచుతున్నాను. స్పష్టంగా ఉంటాయి ఇక్కడ మూడు చెప్తున్నారు సైన్స్. ఒకటి, వాన కురియకుండా నేను ఆకాశం మూసివేసినప్పుడు. ఇప్పుడు మనకు గత 3-4 నెలలుగా పరిశీలిస్తూ ఉంటే సందర్భాలను, సిచ్యువేషన్ పరిశీలిస్తూ ఉంటే, ఆస్ట్రేలియాలో వర్షాలు లేక అడవులు తగలబడటం చూసాం. అదొకటి. నెక్స్ట్ మిడతల గురించి, ఆఫ్రికా ఖండంలో మిడతలతో చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇప్పటికి కూడా ఆ న్యూస్ ఎవరు కూడా బయటికి చెప్పట్లేదు. ఈ కరోనా వైరస్ రాగానే ఆ న్యూస్ మూలపడిపోయింది. ఇప్పుడు తెగులు. స్పష్టంగా 3 సైన్స్ కనపడుతున్నాయి కదా. ఈ 3 వచ్చినప్పుడు ఏం చేయమంటున్నాడు? ఆయన తట్టు తిరిగి ప్రార్థిస్తే క్షమించి స్వస్థపరుస్తా అంటున్నాడు. అది విడిచిపెట్టేసి జనాలను భయభ్రాంతులకు గురి చేయటం ఎంతవరకు సమంజసమో మీరే ఆలోచించుకోవాలా ఈ విధంగా మాట్లాడుతున్నవారు. బ్రదర్ హనిజాన్సన్ గారు, బ్రదర్ ఏమంటారు ఈ విషయంలో? టిఎస్ కుమార్ గారు మంచి మాట చెప్పారు. ఏమన్నారంటే, నీ దేవి దేవతలకు ఏమి సంబంధం లేకుండా వచ్చింది అన్నారు. ముందు మళ్ళీ ప్రశ్నించే ముందు ఒక విషయాన్ని అడుగుతాను నేను, సూటిగా సమాధానం చెప్పాలి మీరు. నేను అడుగుతాను, గట్టిగా ఘాటుగా అడుగుతాను. ఆయన అన్నదే, శివుడి ఆజ్ఞ లేనిది చేవైనా కొట్టలేదని అన్నారు. అంటే శివుడు ఎక్కడ పడుకున్నాడు వెళ్ళి సమాధానం చెప్పాలి అంటే కదా, పడుకున్నాడు. అంటే శివుడు ఏం చేశాడంటే, శివుడికి ఉన్న అలవాటు మనకు తెలిసిందే. ఆయన ఏం తాగుతాడంటే డ్రగ్స్, అదేనండి గంజాయి. నేను అలాగే మాట్లాడుతున్నా. శివుడు ఏం చేస్తారంటే, ఆయన మరి గంజాయి తాగి పడుకున్నాడు అంటాను నేను. ఆయన ఆజ్ఞ లేకుండా వైరస్ వచ్చింది మరి ఇండియాకి. ఏం చేస్తారు ఏమంటారు మరి, శివుడు ఆజ్ఞ లేదే సేవ అయినా కొట్టదని నీలే అంటారు. నీ కరుణామయుడు కరోనామయుడు అయ్యేదని వీళ్ళే అంటారు. ఎందుకు ఏం రైటాలు చెప్పమనండి? శివుడు ఆజ్ఞ లేదు బ్రదర్, బాగా చెప్పారు. మీరు చెప్పిన సందర్భము, మీరు చెప్పినప్పుడు ఒక వచనం గుర్తుకొచ్చింది, అది చదివితే ఇంకా సందర్భం సరిగ్గా చదువుతాను చూడండి. మొదటి పేతృ పత్రిక 4:17 తీర్పు దేవుని ఇంటి యొద్ద ఆరంభమయ్యే కాలంలో వచ్చింది. మన యొద్దనే ఆరంభమైతే దేవుని సువార్తకు అవిధేయులైన వారి గతి ఏమవుతుంది?
నేను ఇంకా చెప్తా ఉన్నాను, మీరు చెప్పారు దేవుడు వందనాలు మీ ద్వారా పలికించాడు, ఇంకా నేను చెప్తా ఉన్నాను. అంటే సందర్భంలోకి మనం వెళ్ళిపోతే అసలు శిక్ష అయినా దేవునైనా దేవుడు పిల్లలు బట్టే మనకే చెప్పాడు ఆయన ఏమన్నాడు, ఆకాశం మూయబడినా మెరుపులు వచ్చినా ఒకవేళ తెగులు వచ్చినా కారణం ఎవరంటే ప్రపంచాన్ని కాపాడవలసిన దేవుడి గురించి చెప్పవలసిన తెలియవలసిన మీరే అవిధేయులు అయిపోతే మరి భక్తిహీనుడు పార్టీ సంగతేటి. ఓకే ఇది మనకి క్లారిటీ వస్తుంది. ముందుకు వెళ్ళిపోతాను నేను. సరే ఇప్పుడు మళ్ళీ అడుగుతాను, వాళ్ళ శివుడు అయితే మొత్తానికి గంజాయి కొట్టి పడుకున్నాడు, ఇది వాస్తవం వాళ్ళు ఒప్పించుకున్నారు, ఇది రైతు. మరి ఇంకా 33 కోట్ల 33 లక్షల 33 వేల 333 మంది ఉన్నారు వాళ్ళు, వాళ్ళ దేవతలు. తర్వాత ఇంకా దేవీ దేవతలు వాళ్ళ ఫ్యామిలీలు ఉన్నాయి. మరి వీళ్ళందరూ ఎక్కడికి వెళ్ళారంటే పక్క పక్క దేశానికి టూర్కి వెళ్ళడానికి వెళ్ళినట్టు ఉన్నారు. మరి ఇంకా ఇప్పుడైతే ఇండియాలో ఏమో జరుగుతుంది వాళ్ళకి అనవసరం. ఇప్పుడున్న పరిస్థితి చెప్పండి మాట, అంటే ఇక్కడ ఏం చర్యలేని పరిస్థితుల్లోనే మీకు తెలుసు కదా ఇండియాలో డబ్బులు కొట్టేస్తే పక్క దేశాలకు పారిపోతారు. అలా ఇండియాలో ఉన్న దేవుళ్ళు ఇప్పుడున్న కరోనా వైరస్ ఏమి చేయలేక పక్క దేశాలకు జంప అయిపోరు అనుకుంటున్నాను నేను. అదండి మన పరిస్థితి. అయితే ఇంకొక విషయం నేను అడుగుతాను సూటిగా, కరోనా మైడ కరోనా రప్పించడం అన్నాడు, బాగుంది. అయితే వాళ్ళు ఒప్పుకున్నారు మొత్తానికి, యేసు ప్రభు ఇది రప్పించడని వాళ్ళు ఒప్పేసుకున్నారు. మంచిది, సర్వాధికారి మీ దేవుడు ఒప్పించుకున్నారు, వాళ్ళే ఒప్పుకున్నారు. రప్పించారంటే యేసు ప్రభువును ఒప్పుకున్నట్టే వాళ్ళు, రైట్. ఇకపోతే ఇక శివుడు లేడు పారిపోయాడని వాళ్ళే ఒప్పుకున్నారు. శివుడు అక్కలేంది సేవైనా కొట్టదని వాళ్ళు ఒప్పుకోవట్లేదు. కాబట్టి అతను కూడా వెళ్ళిపోయాడు, ఈ దేవి దేవతలు జంపు ఎవడు కనబడలేదు. ఇప్పుడు సూటిగా ఒక మాట అడుగుతానండి, సనాతన ధర్మంలో రాముడు యుద్ధాలు చేశాడు, కృష్ణుడు యుద్ధాలు చేశారు, దేవి దేవతలు యుద్ధాలు చేశారు, చాలా మంది ఏం చేశారంటే మహామహా భయంకరమైన రాక్షసులు చంపేశారు, కానీ కరోనా వైరస్ ని మాత్రం ఏమి చేయలేకపోతున్నారు. మరి జోక్ అంటే ఎంత జోక్ అంటే ఒక కరోనా వైరస్ అంటే ఇందులో మీకు తెలిసే ఉంటది, ఆ ఎవరు ఆ కాలి అపర కాలి అయ్యి యుద్ధం చేసి ఆయన ఏం చేస్తుంది అంటే వాటిని ఒకరిని చంపుతూ ఉంటే మళ్ళీ ఏమవుతుందంటే ఇంకో రక్తం బొట్లోంచి ఇంకోటి పుడుతూ ఉంటాడు. సేమ్ కరోనా వైరస్ పరిస్థితి కూడా అదే, ఒకటి వెళ్ళిందంటే ఇంకా పుడుతూ ఉంటది. అదండి, ఒకప్పుడు యుద్ధం చేసి మహారాక్షసుని చంపేసింది ఆవిడ, కానీ ఇప్పుడు కరోనా వైరస్ ని మాత్రం చంపలేకపోతున్నారు. ఇప్పుడు ఆలోచించండి, అంటే ఇంకో ఉద్యోగం ఏంటంటే ఆ దేవుడి గుళ్ళే మూసేశారండి దెబ్బకే తిరుపతి క్లోజ్. నేను మన ఇంకొక విషయం ఎందుకంటే అందుకే హిందూ మహాసభ వారు అటువంటి ఒక బొమ్మను తయారు చేసేసి ఆ బొమ్మను ఆవు ఉచ్చ తాగిపిస్తూ ఆవు పిండి తినిపిస్తూ బలపరుస్తున్నారు ఆ బొమ్మను. ఎందుకంటే ఇప్పుడు వీళ్ళ దేవి దేవతలకు వారు బలపడాలని మంత్రం చదవాల, మంత్రోచ్చారణ చేస్తేనే అలా దేవి దేవతలకు పవర్ వచ్చింది. అందుకే హిందూ మహాసభ వారు ఆవు ఉచ్చ పాటి ఏర్పాటు చేసి ఆ ఉచ్చ అభిషేకించారు, ఆవు పెట్టారు. నాకు అర్థమైంది ఏంటంటే ఈ దేవి దేవతలతో పని అవ్వదు కాబట్టి కరోనా దేవుడిగా చేసుకుంటే కరోనా ఇస్తారేమో అని వెయిటింగ్ అంతే కదా. గరికపట్టి నరసింహరావు కూడా అమ్మ కరోనా దేవత నీకు దండం, నువ్వు చాలా మంచి పని చేసావు. ఇలా వాళ్ళకి తెలియదు కరోనా అంటే ఏదనుకుంటున్నారంటే ఏదో మాట్లాడుతున్నారు. అంటే ఆఖరికి చంపే తెగుళ్ళు కూడా దేవుడిగా నమ్మే పరిస్థితి. అంటే వీళ్ళకి ఎలా ఉందంటే ఆ ఇప్పుడు ఈ 33 కోట్ల జాతరలు కరోనా కూడా ఒకటి చేర్పిందండి. నేనేం చెప్తానంటే ఇప్పుడు 33 కోట్ల దేవతలు ఉన్నారు, ఒక దేవతకు యాడ్ చేసిన అంటున్నారు కదా, యాక్చువల్లీ వాళ్ళ గ్రంథాల్లో మరి కింద వర్ణం వాళ్ళని చంపటానికి అంటే వీళ్ళ దగ్గర దొంగతనం, ఏ దొంగతనం, పశువులను దొంగతనం చేసే వారిని చంపటానికి ఏం చేసేవారంటే జరమ దేవతని, జరం కలిగించే దేవత, జబ్బులు కలిగించే దేవతల్ని వాళ్ళ మీదకి పంపించేవారు అనమాట. అంటే అనగదొక్కడానికి అనే కాన్సెప్ట్ ఒకటి ఉంది వాళ్ళకి. అందుకోసమే స్వామీజీని ముందుకు వచ్చి అంటే ఇదే సమయం ఒక దేవతగా చేసేస్తే, కరోనాను ఒక దేవతగా చేసేస్తే ఇంకా పడి ఉంటారు, ఇంకా అనగదొక్కపడి ఉంటారు అనే ఒక ఉద్దేశం ఏమో మరి అని నా డౌట్ వాళ్ళ మీద. ఎందుకంటే మొత్తం అధర్మం మీద అంతా కూడా అదే కాన్సెప్ట్ అని చెప్తున్నాయి అక్కడ, జరమ దేవత అని, ఇలాగా చిల్లంగి సంబంధించిన మంత్రాలని, అలాగే ఒక వ్యక్తిని పూర్తిగా గుచ్చి ఎలా చంపాలి, ఇప్పుడు చిల్లంగి చేస్తారు కదండి ఆ టైప్ లో సంబంధించిన మంత్రాలన్నీ కూడా బ్లాక్ మ్యాజిక్ అంతా కూడా ఈ బుక్ లో మీకు క్లియర్ గా
క్లియర్ గా ఉంటది బ్రదర్. అంటే ఇవి చూసి వీటిని ఫాలో అయ్యి వీరు మాత్రం కొత్తగా ఒక కరోనా దేవుడిని సృష్టించారేమో అనే ప్రశ్న కూడా మనకు వస్తుందండి. ఈ దరిద్రుణ్ణి గమనించు, వాడి వల్ల కాకపోతే సపోర్ట్ ఇంకొచ్చి వచ్చుంటాడు మళ్ళీ. అవునవును, ఈ చిల్లరోళ్ళు అంటే వీళ్ళకి బూత్ బ్యాచ్ అనమాట ఇది. వీళ్ళ బూతులు తప్ప రెండో రావు. ఒక సబ్జెక్ట్ మీద అవగాహన ఉండదు, గ్రంథ అంతే, ఆ సబ్జెక్ట్ గురించి అవగాహన లేదు, ఒక పుస్తకం గురించి తెలియదు వాళ్ళకి. పైగా వీళ్ళు ఏమంటుంటారంటే వచ్చి అసలు మా మన గ్రంథాల గురించి వాళ్ళకి ఏం తెలుసు, అసలు ఇంత తలావును ఉన్నాయి అంటాడు ఎవరు ప్రసాద్ అనేవాడు. మా గ్రంథాలు చూడండి సార్, మా రామాయణం చూడి అంత తలావును ఉందా అంటాడు. నేను అదే చెప్తాను వీళ్ళకి ఎప్పుడు కూడా. ఒక సామె ఒక పద్యవందన బాబు, గంగి గోపాలు గరిటెడైన జాలు కడవడైన కర్మపాలు అని చివరిగా ఒక ఒక రెండు మంచి మాటలు చెప్పి ముగించారు కదా. వాళ్ళకి ఎంత చెప్పినా మంచి మాటలు అయితే చెప్పలేదు అన్న, మంచి చెప్పిన ఎక్కడ వాళ్ళకి. వాళ్ళ కోసం కాదు కానీ చూసే వారి కోసము. అసలు ఈ టైంలో ఈ సందర్భంలో ఎవరు ఏ విధంగా ప్రవర్తిస్తున్నారు మన దగ్గర కూడా రియాక్షన్ చూసే వాళ్ళు కానీ మీరు కానీ గమనించాల్సింది. అక్కడ యాక్షన్ ఉంటేనే మనం రియాక్ట్ అవుతాం, లేకపోతే మనంతటా మనం పని కట్టుకుని వచ్చి ఏదో మాట్లాడిన విషయం ఎప్పుడు ఆలోచించలేదు అన్నట్టు. మనం ఎప్పుడు రెండు మాటలు చెప్పి నేను ముగిస్తానన్నా. ఇప్పుడున్న పరిస్థితులు బట్టి భారతదేశంలో భారతీయతను చాటుకొని కరోనా వైరస్ బారిన పడిన వారికి మనకి చేతనైన సహాయం అందించాలి. రెండోది, క్రైస్తవులుగా మన బాధ్యత అందరి కోసం ప్రార్థన చేయాలి. ఇక మనకున్న పరిస్థితులను బట్టి మనకున్న వారికి సర్వీస్ చేయాలి. ఇప్పుడున్న పరిస్థితులు బట్టి సమాజాన్ని బాగు చేసే మాటలు మనం మాట్లాడాలి, కానీ ఎదుటివాడిని క్రిటిసైజ్ చేసే మాటలు మాట్లాడి దూషించే విధంగా అల్లి బాధ పెట్టకూడదు. ఇక చివరిగా ఒక మాట చెప్తానన్నా, ఇలా వీళ్ళకి కూడా సమాజం కోసం మనం ఎంత ఆలోచిస్తామో మతోన్మాదుల కోసం కూడా అంతే ఆలోచిస్తాం మనం. క్రీస్తు వ్యతిరేకులు వాళ్ళకి కూడా ఒక మాట చెప్తాను చివరగా. ఒకవేళ యేసు ప్రభు వారు ఈ వైరస్ తెచ్చారని మీరు ఒప్పుకున్నారు, సంతోషం, కానీ అది తగ్గించేది కూడా ఆయనే. ప్రార్థన చేస్తేనే వింటాడు, మనందరూ కూడా ప్రార్థన చేయాలి. దీంతో పాటు లేదు అతను తెప్పించాడు అతని మీద నిందేసేద్దాం అని మీరు అనుకుంటే ఒక పని చేయండి, మీ సనాతన ధర్మంలో ఎంతమంది దేవుళ్ళు ఉన్నారో వాళ్ళ ఆత్మ చెప్పండి కొందాన్ని. ఇది నేను ఓపెన్ ఛాలెంజ్, ఇది నేను ఈ స్కైప్ ద్వారా ఈ దీని ద్వారా ఓపెన్ ఛాలెంజ్. యేసు ప్రభువే రప్పించాడు కాబట్టి అది యేసు ప్రభువే తీసేస్తాడు అన్నది మన నమ్మకం. మేము విశ్వసిస్తున్నాం, మేము ప్రార్థిస్తాం, తప్పకుండా మా భారతదేశాన్ని క్రైస్తవులుగా మేము మా ప్రార్థనతో మేము కాపాడుకుంటాం. లేదు ఇది కరోనా ఎవరో కరుణామయుడనే మీ దేవుడే కరోనాను రప్పించాడంటే పోనీ మీకు సత్తా ఉంటే మీ దేవుడి దేవతల్ని పిలిచి నన్ను ఆపండి, నేను ఓపెన్ ఛాలెంజ్ ఆపమని చెప్పండి. ఏ దేవుడు ఆపాడో చెప్పాలి. వాళ్ళు రాముడు ఆపాడా, కృష్ణుడు ఆపాడా, లేకపోతే అన్న అన్నారు కదా 84 లక్షలు అన్నారు కదా, 33 దాటితే 84 కోట్ల దేవతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఫ్యామిలీలు కూడా ఉంటాయి కదా, వాళ్ళు దేవుళ్ళు అందరు కలిసి మీ సనాతన దేవుళ్ళు ఎవరికైనా సరే సత్తా ఉంటే, ధైర్యం ఉంటే, లేకపోతే జ్ఞానం ఉంటే, రోషం ఉంటే, పౌరుషం ఉంటే, శక్తి ఉంటే ఆత్మని చెప్పండి. ఇదే బ్రదర్ నా చివరి కంక్లూజన్. ఇది నా ఓపెన్ ఛాలెంజ్. ఇది ఇది క్రైస్తవుడికే సాధ్యం. క్రైస్తవుడు ప్రార్థన చేస్తేనే దేవుడు వింటాడు. ఇది నేను ఓపెన్ గా ఏమాట చెప్పగలను. లేదు మా సనాతన దేవుళ్ళు వింటారంటే గుళ్ళు మోయొద్దు. మీరు అర్చనలు చేయండి, ఎన్ని రోజుల్లో ఆపుతారో ఆ డేట్ కూడా చెప్పమన్నా ఓపెన్ ఛాలెంజ్ బ్రదర్. దట్స్ ఇట్. బ్రదర్, క్రైస్తవ్యం ఈ ప్రపంచానికి సర్వీస్ నేర్పించింది, ప్రపంచానికి సర్వీస్ అనేది నేర్పించింది. హనీ బ్రదర్ మాట్లాడినట్టుగా మనం మనమే మాత్రమే ముందుకు వెళ్ళి సర్వీస్ అనేది మనం చేస్తూ ఉన్నాం ఇప్పుడు కూడా ఇలాంటి టైంలో కూడా. అయితే నేను చెప్పాలనుకున్నది ఏంటంటే, ఇదే క్రైస్తవ్యం ప్రపంచానికి స్వస్థత ఇవ్వగలదు. ఎందుకంటే ఎంతమంది దేవీ దేవతలు ఉన్నా సరే స్వస్థత చేయలేని వారు ఉన్నారు, కానీ యేసుప్రభు వారు మాత్రమే ఈ ప్రపంచానికి స్వస్థత ఇవ్వగలరు, స్వస్థత చేయగలరు. మరి ఈ ప్రపంచాన్ని రక్షించే దేవుడుగా ఈ ప్రపంచానికి ఉన్నారు కనుక ఏదైనా సరే క్రైస్తవం నుంచే రావాలి. ఇటు సర్వీస్ అయినా క్రైస్తవం నుంచే రావాలి, అలాగే స్వస్థత అయినా క్రైస్తవం నుంచే రావాలి, అలాగే అధికారం కోసం ప్రార్థన చేయాలన్నా సరే క్రైస్తవం నుంచే రావాలి. అది అది జరుగుతూ ఉంది ఈ ప్రపంచానికి ఈ టైంలో పూవైంది. వీళ్ళు మనం చూసినట్లయితే ఎప్పుడు మన మీద పడి ఆడమే తప్ప ఇలాగ అప్పుడు వాళ్ళు విధానంలోనే పూజలు చేయిద్దాము, లేకపోతే ఇలాగా మేము హోమాలు చేసి తగ్గిస్తాము అని ప్రపంచానికి చెప్పేది ఏమి లేదండి. వీళ్ళు కేవలం ఏం చేస్తారంటే మన మీద పడి ఆడమే తప్ప ఇంకేమి చేయలేరు. అందుకే సర్వీస్ అయినా సరే, ప్రార్థన అయినా సరే, స్వస్థత అయినా సరే, ఏదైనా రావాలంటే క్రైస్తవం నుండే ఈ ప్రపంచానికి రావాలి.
వస్తుంది కూడా, ఈ కరోనా ఖచ్చితంగా ఆగుతుంది, అది అది కూడా క్రైస్తవం వల్ల ఆగుతుంది, మనం చేసే ప్రార్థనల వల్ల ఆగుతుంది అని ఇందు మూలంగా నేను అందరికి తెలియజేస్తున్నాను బ్రదర్. వీడియో చూస్తున్న వాళ్ళందరికీ చెప్పేది ఏంటంటే, ఈ పరిస్థితుల్లో వీడియో ఎందుకు చేయాల్సి వచ్చిందంటే, ఎంతవరకు క్రైస్తవులుగా మేము ఏం చేస్తాం అంటే కౌంటర్ మాత్రమే, మేము దాడిని డిఫెండ్ చేసుకుంటాము, మేము ఎప్పుడు దాడి చేయము. ఈ పరిస్థితుల్లో, బాధాకర పరిస్థితుల్లో కొందరు మతోన్మాదులు, హిందువులుగా చెప్పుకున్నటువంటి మతోన్మాదులు, వీళ్ళు హిందువులు కాదు, హిందువులుగా చెప్తున్న మతోన్మాదులు వైరస్ పట్టి, మతోన్మాద వైరస్ పట్టి క్రైస్తవంపై దుమ్మెత్తి పోస్తూ దూషిస్తూ ఉన్న దాన్ని బట్టి ఈ వీడియో చేయడం జరిగింది. అందరు గమనించాలి. మెయిన్ గా యెహోవాపై క్రూరుడుగా, ఈ వైరస్ తీసుకొచ్చిన క్రూరుడుగా చూపిస్తూ ఉన్నారు. అయితే దేవుడు శిక్షిస్తాడు, ప్రతి పాపాన్ని సమర్థించడు అనేది తీసుకోవాలి. దేవుడు కోపిస్తాడు, ప్రేమిస్తాడు, రెండు లక్షణాలు దేవుళ్ళు ఉంటాయి. తప్పు చేసిన వాళ్ళు శిక్షిస్తాడు. కాబట్టి ఇప్పుడు పరిస్థితుల్లో సమాజాన్ని మొత్తానికి నేను చెప్పేది ఏంటంటే, ఏదైతే పాపము చేత నిండిపోయి పాపం చేస్తున్నావు అన్న ఫీలింగ్ కూడా లేకుండా, తప్పు చేస్తున్నావు అన్న ఫీలింగ్ కూడా లేకుండా, హృదయం బండబారిపోయి పాపం అంటే ఏంటో కూడా తెలియని పరిస్థితులు సమాజం ఉండగా, మీ హృదయాన్ని ఒకసారి మీ మనస్సాక్షిని, మీ పరిస్థితులు, మీరు ఏమేమి చేశారు అనేది గుర్తు చేసుకోండి. దాన్ని బట్టి పశ్చాత్తాపడండి, దేవుణ్ణి వేడుకోండి. వేడుకొని ఏదైతే బైబుల్ చెప్పబడిన విధంగా ఇది రెండవ రాకడ సూచనగా తెగులు వచ్చింది, అదే విధంగా శిక్షగా కూడా వచ్చింది. దీన్ని తిరిగి దేవుడు పరిష్కరిస్తాడు, దేవుడు శిక్షిస్తాడు, ప్రేమిస్తాడు కూడా మళ్ళీ తిరిగి. కాబట్టి సమాజం మొత్తం ఆ ప్రభువుని, యేసుక్రీస్తుని, ఆయనకు వచ్చి రాకడ సూచనటువంటి ఈ కరోనా విషయంలో మీరంతా పశ్చాత్తాప హృదయంతో మీ పాపాలు ఏదైతున్నాయో, మీ హృదయం గర్దిస్తుందో, వాటిని క్షమాపణ వేడుకొని మీరు ప్రార్థించేయండి. ఖచ్చితంగా ఈ వైరస్ నుండి విడిపిస్తాడు. తాత్కాలికమైన ఈ టెంపరీ జీవితంలో చచ్చిపోతాము అనే ఏదైతే భయం సమాజంలో ఉందో, ఇంతకన్నా భయంకరమైన, ఘోరమైనది ఏదైనా ఉందంటే అది నరకం అనేది ఒకటి ఉంది. మరణం తర్వాత ఒక నరకం అనేది, కొన్ని అంతం లేనటువంటి ఒకటి ఒకటి అనేది ఉంది, అది గుర్తుపట్టండి. ఒక 60 ఏళ్ళు 70 ఏళ్ళు కరోనా వచ్చినా రాకపోయినా సరే ఒక 100 ఏళ్ళు కన్నా చచ్చిపోతాం, ఖచ్చితంగా చచ్చిపోతాం. అందరూ చచ్చిపోవాల్సిన వాళ్ళం, భూమి మీద ఎవరూ ఉండిపోం. ఈ మరణానికి ఇంత భయపడుతున్నారు ఎందుకో అర్థం కావట్లేదు. క్రైస్తవుడుగా నేనైతే మరణానికి భయపడట్లా, ఏ వైరస్ వచ్చిపోతామో లేకపోతే ఏదో ఒక దేవుడు సెలవు ఇచ్చినప్పుడు, దేవుడు సమయం వచ్చినప్పుడు మనందరూ చనిపోవాల్సిన వాళ్ళమే. ఇంతకైనా గొప్ప నిరీక్షణ ఉంది ఏంటంటే, మరణం తర్వాత ఇంకొక జీవితం అనేది ఖచ్చితంగా ఉంది. కోకలాంటి జీవితం ఒకటి ఉంది, ఖచ్చితంగా మరణం తర్వాత మనం ఇంకొక జీవితం అనేది ఉందనేది నేను నమ్ముతున్నాను. కాబట్టి అది నమ్మలేని వారి గురించి నేను మాట్లాడేది ఏంటంటే, ఒకవేళ ఉంటే ఏంటి అనేది కూడా ఆలోచించండి. ఈ మరణం గురించి ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. ఈ మరణం కూడా దేవుడు తప్పిస్తాడు. మీరు పశ్చాత్తాపడి క్షమాపణ వేడి నిజమైన మారు మనస్సు కలిగి మంచిగా బ్రతుకుతాం, ఇక్కడ నుండి మనిషిగా బ్రతుకుతాం, మంచిగా బ్రతుకుతాం అనేది ఒక నిర్ణయానికి రండి. దేవుని క్షమాపణ వేడుకుంటే కనుక ఈ వైరస్ అనేది పోతుంది. ఇంతకన్నా గొప్ప భాగ్యం మీకు దక్కుద్ది మారు మనసు కలిగితే. ఈ జీవితంలో జీవించిన ప్రతిదానికి మనం లెక్క చెప్పాలి దేవునికి. ఖచ్చితంగా తీర్పులోకి వెళ్తాం మనందరం. కాబట్టి మంచి జీవితం ఇక్కడ నుండి అయినా కొనసాగించి ఏదో ఒక రకంగా మనంతా మరణించవలసిన వాళ్ళు, మరణించినప్పుడు నిత్యత్వంలోకి మనంతరం వెళ్లాలనే గురి కలిగి, లక్ష్యం కలిగి జీవించాలని, మీరు పశ్చాత్తాప హృదయం కలిగి సమాజం అంతా దేవుని వేడుకుంటే ఖచ్చితంగా ఇది పోతుంది. ఇది రెండవ రాకడ సూచనగా ఉంది కాబట్టి కాలం అంతమైపోవాల్సింది ఉంది, భూమి అంతమైపోవాల్సిన పరిస్థితికి వస్తూ ఉంది. కాబట్టి బైబుల్ చెప్పబడిన నెరవేర్పులు అన్ని జరుగుతున్నాయి. కాబట్టి ఇది ఒక హెచ్చరిక మీకు అందరికీ, దేవుడు ఉన్నాడని హెచ్చరిక, మనిషి అహంకారాన్ని దించే హెచ్చరిక, మనిషి పాపానికి శిక్ష హెచ్చరిక. ఇది అనేక రకమైనటువంటి సూచనకి సాదృశ్యంగా ఉంది. కాబట్టి ఇవన్నీ గుర్తుపట్టండి. ఇన్నాళ్ళు ఎన్ని చెప్తున్నా కూడా మనుషులు వినలేని పరిస్థితిలో ఉన్నారు. ఇప్పుడు మనిషి వినగలిగేటట్టుగా దేవుడు చేశాడు ఈ సిచ్యువేషన్ లో. కాబట్టి మా వీడియో పూర్వకం మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే, పశ్చాత్తాప హృదయంతో దేవుని వేడుకోండి. బైబుల్ చెప్పండి అన్ని జరుగుతున్నాయి, అదే విధంగా దేవుడు కూడా రాబోతున్నాడు. కాబట్టి ఆ రాకడంలో మీరు అందరూ ఎత్తపడాలని, నిత్యత్వంలో ఈ మరణం గురించి భయపడకుండా, నిత్యత్వంలో నరకంలో పోకుండా, నిత్యత్వం పరలోకంలో మీరు అందరూ ఉండాలని ఆశపడుతూ నా మాటలు చిన్న మాటలు ముగిస్తున్నాను. అదే విధంగా హైందువులు కూడా నేను అడుగుతుంటే, మీరు ఎంతవరకు బైబుల్ మీద మీరు పూస్తూ ఉన్నారు? బైబుల్ దేవుడికి సృష్టికర్త కాబట్టి ఆయన అన్ని తీసుకొస్తాడు, తీసుకెళ్తాడు, అన్ని ఏ చేసినా ఒక ప్రణాళిక బద్ధంగా చేసుకెళ్ళిపోతాడు భూమి మీద. మరి మీ దేవి దేవతలకు సంబంధం లేదా? ఉంటే గనక బైబుల్ దేవుడే తీసుకొస్తే దాన్ని ఆపమని హనీజన్సన్ గారు చెప్పిన విషయాన్ని బట్టి మిమ్మల్ని అడుగుతున్నాం. మీ దేవుడు మీద ఆపండి, లేదా దీనికి కారణం మీ దేవుడు కూడా ఉంటే గనక ఆ కారణాన్ని బట్టి ప్రజల్ని జాగృతం చేసి మంచి చెడ్డలు మంచి మార్గంలో ప్రజలందరూ తీసుకుని వెళ్ళండి. అంతే మతోన్మాద రెచ్చగొడుతూ ప్రజల్ని అశాంతికి గురి చేయకుండా ప్రశాంతంగా ఉండనివ్వండి. ప్రశాంతంగా హాలిడేస్ ఎంజాయ్ చేస్తారు, ఇంట్లో ఎంజాయ్ చేస్తున్నారు, వాళ్ళని ఎంజాయ్ చేయని కొన్ని ఇష్టం వచ్చిన ప్రవర్తించకుండా వాళ్ళ ఈ మతోన్మాద వైరస్ పట్టిన వాళ్ళకి స్పెషల్ ట్రీట్మెంట్ ఇప్పించండి.
అంతే చూస్తూ వదిలేస్తే ఇప్పుడు కరోనా వైరస్ కి ఎలాగ ఐసోలేట్ వార్డులు పెడుతున్నారో, ఏదైతే శివశక్తి గానీ ధర్మ మార్గం గానీ ఏదైతే హిందూ కొంతమంది చేస్తున్నారో వాటిని బట్టి మీరు ఎంజాయ్ చేయకుండా వీళ్ళకి వైరస్ ట్రీట్మెంట్ చేయకపోతే గనక వీరు సమాజాన్ని చీడపురుగులో బట్టి మన భారతదేశాన్ని నాశనం చేసిన వదిలిపెట్టేటట్టు లేరు. కాబట్టి ఈ చీడపురుగుల్ని మీరు ట్రీట్మెంట్ చేసి చూస్తారని లేదా యేసుక్రీస్తు దూషిస్తారని ఎంజాయ్ చేస్తే మాత్రం ఎంజాయ్ చేసిన వాళ్ళకి శిక్ష వస్తుంది. దీన్ని చూస్తూ ఊరుకోకుండా మీరు వీళ్ళని ఆపండి అనేది నేను విజ్ఞప్తి చేసుకుంటున్నాను. వీడియో ఇప్పుడు సహోదరులు చెప్పినట్టుగా ఈ వైరస్ గురించి మనం దేవుని ప్రార్థిస్తే తప్పకుండా ప్రార్థన ద్వారానే అది ఏదన్నా తొలగిపోయింది తప్ప, అది కూడా దేవుని చిత్తం అయితే. లేదంటే ఈ మతోన్మాదులు ఎన్ని చేసినప్పుడు కూడా అది కుదిరేది కాదు. ఇంకోటి ఏంటంటే వీళ్ళు ఈ ఒక ప్రాపగండా చేస్తున్నారు, మీ దేవుడే రప్పించాడు అంటున్నారు క్రైస్తవులు యెహోవా దేవుడు రప్పించాడు ఈ తెగులు అని అంటున్నారు, అది ఇది అని చెప్పి నిందలేస్తా ఉన్నారు. మరి వీళ్ళే అంటుంటారు శివుడి చిత్తం లేనిది శివమైనా కొట్టదని చెప్పేసి వీళ్ళే మాట్లాడుతుంటారు. మరి దాని ప్రకారం చూస్తే మరి వాళ్ళ దేవుడు తెలియకుండా ఇదంతా జరుగుతుందని మనం ఒప్పుకోవాలి. కాబట్టి వీళ్ళు ఏం మాట్లాడుతున్నారు, వాళ్ళ దేవుడు పారిపోయింటాడు, పారిపోయి ఉంటాడు వైరస్ దెబ్బకి. అదే కాబట్టి ఏంటంటే వీళ్ళు కాస్త నోరు అదుపులో పెట్టుకొని ఒళ్ళు దగ్గర పెట్టుకొని కాస్త గౌరవంగా మాట్లాడితే పద్ధతి ఉంటుంది వీళ్ళకి. తర్వాత ఏంటంటే వీళ్ళు ఏదైతే కొంతమందిని ఏదో ఈ మతోన్మాదులను కోడేసి భాస్కర్ రాజు అది అట్ట ఇది అట్ట అది నిజం కాదు ఇది నిజం కాదని బైబిల్ మీద మాటలు మాట్లాడే వదులు, ఫైనల్ గా మనం చెప్పేది ఒకటే, మీ దగ్గర ఏదైనా సత్తా ఉంటే ఏది నిజమో ప్రజలకు చెప్పాలని ఒక ఆలోచన అనుకుంటే మనం తప్పకుండా దాని గురించి చర్చిద్దాం, డిబేట్ చేసి ప్రజలకు నిజాలు చూద్దాం ఎప్పటి నుంచో మనం పిలుతున్నాం. దీనికి చారిత్రక ఆధారాలు ఉండి ఏది నిజం ఏది అబద్ధం అనేది అంటే దాని గురించి మనం మాట్లాడదాం, సబ్జెక్ట్ పరంగా ప్రజలకు తెలియజేద్దాం ఏది కరెక్ట్ ఏది నిజం అనేది తెలుద్దాం అక్కడ ఆధారాలను బట్టి. సో దానికి మనం ఎప్పుడు కూడా సిద్ధంగానే ఉన్నాం, ఎప్పుడు పిలుస్తానే ఉన్న వాళ్ళని. వాళ్ళు మాత్రం రాకుండా ఏదో వాళ్ళ నీళ్ళని పట్టుకొని వాళ్ళ ఇష్టం మాట్లాడుతూ అబద్ధాలు ప్రచారం చేస్తూ ఉన్నారు. ఓకే బ్రదర్, థాంక్యూ. ఓకే బ్రదర్. సో వీక్షకులారా, చూశారు కదా ఇలాంటి మతోన్మాదుల వీడియోలు పట్టించుకోమకండి. ఈ సమయంలో సమాజానికి మనం ఎలాగా ఉపయోగపడాలో ఆలోచించండి, ఆ విధంగా ఉపయోగపడండి. చాలా మంది సహాయం కోసం ఎదురు చూస్తున్నారు, వారిని ఆదుకోండి. అలాగే భాస్కర్ రాజు గారికి నేను ప్రత్యేకించి చెప్పేది ఏంటంటే, నీది హై ప్రొఫైల్ జీ, జాగ్రత్తగా విను, నీది హై ప్రొఫైల్ జీ, ఓపికతో ఉన్నాం. ఈ సమయంలో మేము దేవుడితో గడిపే సమయం కాబట్టి చాలా ఓపికతో ఉన్నాం, నువ్వు వరుసగా పెట్టుకుంటూ వచ్చి నువ్వు ఏదో సాధించాలని ఫీల్ అయిపోమాక తర్వాత నీకు 2020 మ్యాచ్ ఉంటుంది, హై ప్రొఫైల్ జీ కదా నీది, నీకు చక్కగా ఆ హై ప్రొఫైల్కి అనుకూలంగానే ఇస్తాం. సో వీక్షకులారా, వీడియో వీక్షించినందుకు ధన్యవాదములు. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియో అందరికీ షేర్ చేయండి, లైక్ చేయటం మర్చిపోదు, ఫీడ్బ్యాక్ మీ కామెంట్ రూపంలో పెట్టండి. థ్యాంక్ యూ.